ఇప్పుడే చూశారు చంద్రబాబు నాయుడు గారు తనక ఒక బాధ్యత గల వ్యక్తిగా రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడినట్టు లేదు. ఒక ఉన్మాదిగా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడి చూస్తుంటే. రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఆయనకి ఏ కోసానా కూడా వాటి మీద ఆలోచన లేదు. ఎంతసేపు ఆయనకి ఆయన పార్టీ ఆయన స్వార్థం ఆయన దోపిడీ ఇవే ఆయనకి కావాల్సిన అంశాలు అందులో కనిపిస్తున్నాయి. మా ముఖ్యమంత్రి గారు ఉదయం ఇవాళ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల మీద జరిగిన పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ గారిని కలిశారు. విషయానంత రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా ఆయనకు వివరించారు. ఏదైతే దేశం ప్రపంచం ఆగుతూ కరోనాపై ఉన్న అంశం ఏదైతే ఉందో దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఎంత అప్రమత్తంగా ఉన్నామో ఆ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న తీసుకున్న అన్ని అంశాలని ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారికి చెప్పడంతో పాటు స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇది తగదని చెప్పారు. ఇది విరుద్ధమని చెప్పారు. ఎన్నుకున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలకు పనిచేస్తున్న తరుణంలో ఏదైనా ఒక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎన్నికల కమిషన్ దృష్టికి వస్తే ప్రభుత్వాన్ని వివరణ అడగాలి. ప్రభుత్వాలు ఇచ్చిన వివరణతో ప్రభుత్వ పెద్దలతో చర్చించి అధికారులతో చర్చించి దానిపైన నిర్ణయం తీసుకోవాలి. అది తప్పలే. ఆ అంశంలో ఎవరికి విభేదాలు లేవు. దానిపై ముఖ్యమంత్రి గారికి కూడా 2 అభిప్రాయం లేదు. ఎవరికి కూడా 2 అభిప్రాయం లేదు. కానీ ఏకపక్షంగా ఒక మాటను చెప్పాడు ఆయన, నాకున్న విచక్షణ అధికారంతోనని ఒక 4 రోజుల కిందట ఏదైతే అధికార వికేంద్రీకరణ అని పెట్టి చెప్పి మేము మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 3 క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఎజ్జుగూడు క్యాపిటల్గా, అమరావతి వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలులో వచ్చి హైకోర్టును పెడుతూ జ్యుడిషియల్ క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్న ఆ బిల్లుని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు తాపేదారుడు కౌన్సిల్ చైర్మన్గా ఉండి అతని కనుసన్నల్లో లాబీలో కూర్చొని ఆ పైన
గ్యాలరీలో కూర్చొని ఏ రకంగా అయితే నడిపించారో అత్యున్నతమైన శాసన మండలి వ్యవస్థకు మద్దతు తీసుకొచ్చారో అదేవిధంగా ఈరోజు ఆ రోజు కూడా చైర్మన్ అదే మాట చెప్పారు, నాకున్న విచక్షణ అధికారాన్ని తప్పు చేశారు, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వారు తప్పు చేశారు, సకాలంలో వారు దాన్ని సబ్మిట్ చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా నాకున్న విచక్షణ అధికారంతో ఆ రోజు జరిగింది. రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించుకుని కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు ఎంత దుష్ట ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో మీ అందరూ రాష్ట్ర ప్రధానికి ముందు చీకొట్టిన అయినప్పటికి కూడా ఇంకా ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టించడానికి, అతను ఏదైతే రాష్ట్రాన్ని బస్సు పట్టించాడో దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టంలే, రాష్ట్రంలో స్వపరిపాలన స్థానిక సంస్థ పరిపాలన రావడం ఆయనకి ఇష్టంలే. మళ్ళీ ఇవాళ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఇవాళ మళ్ళీ అదే విచక్షణ అధికారం అనే పదాన్ని వాడాడు రమేష్ గారు. రమేష్ గారు విచక్షణ అధికారాన్ని అనే పదాన్ని వాడాడు ఆయన. ఆలోచించండి, దేనికి విచక్షణ? ఇక్కడ ఏదైనా ఒక నామినేషన్ వచ్చి విత్డ్రా అయిపోతే, ఏదైనా డిస్క్వాలిఫై అయితే దానికి విచక్షణ అధికారం. కానీ ఎన్నికల్ని 6 వారాలు వాయిదా వేయడానికి నీకు ఏంటి అధికారం? ఏ చట్టంలో ఉండేది అధికారం? ఏ రాజ్యాంగం మీకు ఇచ్చింది ఈ అధికారం? సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం, బాధ్యత ప్రభుత్వంలో మంత్రిగా ప్రశ్నిస్తున్నాం. శిక్షణ అధికారాన్ని ఎప్పుడు ఉంటాయి? ఎన్నికల్లో శాంతిపాలకు ఆటంకం వచ్చింది, లేదు అక్కడ ఎన్నికలు సరదాగా జరగడానికి వీలు పడట్లేదు కాబట్టి అక్కడ వాయిదా వేస్తున్నాను. బాగుంది, కరోనా మీద వాయిదా వేస్తున్నానని చెప్పారు. మీరు వేసినప్పుడు ముందు రోజు అధికారులు పిలిపించుకోవాలి కదా, రాష్ట్రంలో పరిస్థితులు చూసుకోవాలి కదా. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా ప్రెస్ మీట్ లో ఆయన వెనకేసుకొస్తున్నాడు. విచక్షణ అధికారులు ఉంటాయి, ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి మాకు తెలియదు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు? మీరు నేర్చుకోవాల్సిన అవసరం మగలే, మేము రాజకీయాల్లో నుంచి ఉన్నవాళ్ళమే. మీకు 40 సంవత్సరాలు ఉంటే మాకు 30 సంవత్సరాలు రాజకీయ అనుభవాలు ఉన్నాయి మాకు. సొంతంగా నువ్వు వేసిన నీ తాపేదారుగా ఉన్న వాళ్ళకి వచ్చి ప్రభుత్వంలో చట్టాల్లో ఉన్న అలసని తీసుకుని శరవేగంతో రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి వచ్చి ఆలోచన చేస్తుంటే లోపాలు సర్దిద్దుకుంటూ ముందుకెళ్తుంటే ఈ రకంగా మోకాలాడటం ఈ సమంజసం ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏ ఇష్టారాజ్యం చూశాను ఇందాక మాటలు చూస్తుంటే, ఎవరిచ్చారు నీకు అధికారం అంటాడు గట్టిగా. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఇచ్చారు అధికారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజాస్వామ్యంలో చట్ట ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఇచ్చింది ఇవాళ ఇవాళ ఆయనకి రాజ్యాంగం ఇచ్చింది, ఆ హక్కును ఇచ్చింది. ఆ హక్కుతో సంక్రమించిన అధికారాలతోనే ఇవాళ ఆయన తాలూకా పదవుల్ని ఇవాళ నిర్వహిస్తున్నారు చేస్తున్నారు. ఆ కార్యక్రమంతోనే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు.
నువ్వు అప్పులు పాలు చేసి రాష్ట్రం నుంచి అప్పులు పాలు చేసినా, ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా మరి తొక్కలో తొక్కినాయా? క్షేత్రస్థాయి నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంకు అవినీతితో ఊరుకు పోయినా? వాటన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఇవాళ కట్టడి చేసుకుంటూ ఎక్కడికక్కడే ఇవాళ చేస్తూ మన విశాఖపట్నంలో మాట్లాడుకుంటున్నాం. ఇవాళ విశాఖపట్నం స్థానిక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్కి ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి? 2007లో జరిగినాయి. ఆ రోజు ఈ రాష్ట్రంలో నేను మంత్రిగా ఉన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినాయి ఎన్నికలు. ఆ తర్వాత జరిగాయా? ఎందుకు జరిపించలేపాము అంటే స్థానిక సంస్థలపై పట్లు కానీ ఆ విధానం మీద కానీ నీకు లేదు కదా. అది పైపెచ్చు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను. 50% కడపలో వచ్చి వైఎస్ఆర్ కడప జిల్లాలో మరి ఎనామస్ అయిపోయి పులివెందులలో వచ్చి అన్ని ఎత్తడీసులు ఎనామస్ అయిపోయి ఎలాగైపోతాయి? ఏమి పెద్ద పెద్ద ప్రజాధారణ నాయకుడు బా అని దామ్ దామ్ దమాబుసన్ ఇష్టం వచ్చేటికి మాట్లాడతాను. ఇందా టీవీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు ఒకసారి ఆత్మప్రశ్న చేసుకో. రెండు వేల 10లో ఏం జరిగిందో రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పార్లమెంట్కి రాజీనామా చేసి మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేశారు. చేస్తే తెలుసు కదా నీకు ఆ విషయం. ఆ రోజు నేను మంత్రిగా కూడా ఉన్నాను. నేను జమ్మలమూడికి ఇన్ఛార్జిగా కూడా వెళ్ళాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు మా అభ్యర్థిగా డిఎల్ రవీందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టాము. ఆ రోజు నువ్వు పెట్టావు మైసూర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టావు. ఎన్నికల దగ్గరికి వెళ్తున్నప్పటికీ కాళ్ళు తేలేస్తావు. వాడని అంగీకరించి తెలుగుదేశం అక్కరెద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పావు. ఇది వాస్తవం కాదా? చెప్పినప్పటికీ కూడా ఆ రోజు 7 లక్షల మెజారిటీతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిచిన విషయం ఇది వాస్తవం కాదా? దేశంలో అత్యధిక మెజారిటీతో గెలవలేదా? ఇది నిజం కాదా? వాస్తవాలు ఒప్పుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. చరిత్ర ఎప్పుడు మరి చరిత్ర ఎప్పుడు చెరిపిలేం. చరిత్రని ఎప్పుడు కూడా చరిత్రను చెరపడానికి ప్రయత్నం చేస్తే జరగదు. ఈరోజు అడుగుతున్నా, ఎందాక అడుగు చూస్తున్నాను, అంత ప్రజాధారణ నాయకుడు బా నువ్వు, నీకు ఇరానమెస్ చేసేస్తారా? నీకు కొట్టి దమాయించి పోలీసుని బందోబస్తు పెట్టి జులుం చేసి నువ్వు చేయించుకున్నావు అన్నావు. మరి ఆ రోజు ప్రభుత్వం మందే కదా? ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ మేమే కదా అధికారం, మంత్రులు మేమే కదా, మరి నువ్వే కదా మాకు సపోర్ట్ చేసింది. ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వే కదా ఉన్నావు. మరి మన అద్దరం కలిపి ఏమి చేయలేపాం కదా? ఏం చేయగలిసామా? అంటే మనం యాక్సెప్ట్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రజాపరం నాయకుడు అని చెప్పింది యాక్సెప్ట్ చేయాలి కదా. చేయలేమా? చెప్పండి. చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పండి. అంటే ఆ ప్రపంచానికి ఎవరు కూడా ఎక్కడ నిలవలేకపోయాం కదా మనం. అంతెందుకు నిన్న జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినాయి. ఎందుకు బోర్రా పడ్డావు? ప్రజలు నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు వచ్చింది నేను పరిపాలించమంటే
వ్యాసానికి పుట్టిన బిడ్డ, ఈ బిడ్డ, ఈ బిడ్డని నేను పెంచుతాను నాకు అనుభవం ఉందని నువ్వు అడిగితే నీకు ఇచ్చారు ప్రజల అవకాశం. ఏం చేస్తావు? 195,000 కోట్లు, 195,000 కోట్ల రూపాయలు అప్పులతో పాలు చేసి, వ్యవసాయానికి చిన్నాపనం చేసి, ఎక్కడ కూడా లేకుండా క్షేత్రస్థాయి నుంచి అవినీతి చేసి, క్షేత్రస్థాయి నుంచి అవినీతి చేసి, ప్రజలతో తిరస్కరించబడి మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. నీ పార్టీలో ఉన్న నాయకులు నీ మీద నీ నిర్వాహకం వల్ల, నీ కొడుకు తాలూకా నిర్వాహకం వల్ల నీ పార్టీ నువ్వు వెళ్ళిపోతున్నారు. ఎవరిని మనం ఏమి నీ దాకా వచ్చి సంతలో పసలు కొన్నట్టు కొనలేదే. నాకు అర్థమవట్లే. వాళ్ళు ఆలోచన చేయండి. ఒకటి, ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, లేదా కరోనా ఇలా మొత్తం దేశమంతా ప్రపంచమంతా ఉంది, మనం భారతదేశంలో కూడా ఎంటర్ అవుతుందని అయ్యింది. కొన్ని రాష్ట్రాలు అన్నింటిలో కూడా దానికి తగ్గట్టు పరిస్థితి దానికి తగ్గట్టు అవకాశాలన్నింటిని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్, అటు హెల్త్ కానీ, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అటు అన్నిటి పంచాయతీ కానీ అందరం కలిసికట్టుగా ఒక కాంప్రహెన్సివ్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ముందుకెళ్తున్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి దేశం నుంచి మీ ఇండియన్స్ వచ్చి మీరు వెళ్ళి మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాం. విద్యార్థులు వచ్చి మన దేశానికి మనం పంపించేస్తున్నారు. రేపు వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ రావాలి, వాళ్ళ తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. స్థానిక పరిపాలన ఉంటే, అక్కడ సర్పంచ్ ఉంటే, అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉంటే, అక్కడ కౌన్సిలర్ ఉంటే, అక్కడ ఎంపీపీ ఉంటే, అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే, అక్కడ మేయర్ ఉంటే ఇంకా ఎంత పరిపాలన, ఇంకా ఎంత బాగుంటుంది, ఎంత సౌలభ్యంగా ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ రకమైన సౌకర్యాలు అవకాశాలు ఉంటాయి. దేనికోసం నీకు మొదటి నుంచి చూస్తున్నాం. ఎన్నికలు పెట్టమన్నప్పుడు వచ్చి ఎన్నికలు పెట్టంటారు, పెడితే వచ్చి అవి పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అది ఎలా వాయిదేయాలనుకుని ఆయన కుండి సాకులు చూస్తారు. ఏమనంటే సమాజం మళ్ళీ, లేకపోతే మరి రమేష్ గారికి ఏంటి ఇంట్రెస్ట్, ఎందుకు వాయిదా వేయాలి, దేనికోసం వాయిదా వేయలేదు. మా డిపార్ట్మెంట్ని ఈ రకంగా ఉంది కాబట్టి ఏంటి నిర్ణయం ఏంటి అని చెప్పి మా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అడగాలి కదా, పంచాయతీ డిపార్ట్మెంట్ అడగాలి కదా. కరోనా గురించి కానీ ఒకవేళ ఆ వాయిదా వేయడానికి వస్తే వారిని ఆరోగ్య పరిస్థితి, ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు తీస్తే ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, దేశంలోనూ ప్రపంచంలోనూ చెప్తున్నారు కాబట్టి వాటికి తీసుకున్న స్టెప్స్ ఏంటి. మన ఎన్నికలు జరగడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి కానీ ఒక డిబేట్ జరగాలి కదా, నీకు ఒక డిస్కషన్ జరగాలి కదా, జరగలే. మీరు ఏ రకంగా తీసుకున్నారు మీ నిర్ణయం, దానికి వచ్చి చంద్రబాబు నాయుడు అంటే కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా మాటకి, ఆయన గురుదక్షిణగా ఏదైతే నీకు ఆ పదవి ఇచ్చాడో ఆ పదవికి తగ్గట్టు ఆయన సాయం చేయాలని ఏదైతే కౌన్సిల్ చైర్మన్ గారు చేశారో ఈరోజు మరీ చేశావు. అంటే వ్యవస్థలు బస్సు పెట్టి చేస్తున్నారు, చట్టాలను చేతులు తీసుకుంటున్నారు, రాజ్యాంగానికి తూట్లు పొడి చేస్తారు. రాబోయే తరానికి వచ్చి ఒక మంచి సందేశం వస్తుంది, పోయి ఒక దుర్మార్గమైన ఆలోచనల్ని, తోమల్ని చూమెడుతున్నారు. ఇవాళ దురదృష్టం, మళ్ళీ పైపెచ్చు నీతులు బలిస్తున్నారు, నీతులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఒక లిస్టు చదువుతున్నాడు,
ఇక్కడ ఇక్కడ నిన్నటి రోజున మీ సోదరులు ఉంటారు, మా విజయనగరంలో ఉంటారు, అడగండి మీ తాలూకా మీ ప్రెస్ సోదరుని విజయనగరం సోదరుని అడగండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను నిన్న సాయంత్రం. నేను మాట్లాడుతున్నాను మా ఇంట్లో అయిపోయిన లోపల గంట్యాడ నుంచి డిప్యూటీసీగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పోటీ చేసిన అభ్యర్థి సార్, నేను వచ్చి ఇదిలా చేసుకోడానికి వెళ్ళాను సార్, నాకు నా నామినేషన్ నా ఫారాన్ని 2 నిమిషాలు లేట్ అయిపోయిందని చెప్పి తీసుకోలేదు సార్, కానీ నేను మరి ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉండను సార్, నేను వైసీపీ పార్టీలో చేరిపోతాను సార్ అని వచ్చింది. క్రిటిక్స్లో చూడండి, మీ సోదరులకు ఫోన్ చేసి మీరు అడగండి, ఈటీవీలు ఎవరు ఉంటే అడగండి, ఈటీవీ వాళ్ళు ఇప్పుడు టీవీ 5 ఉంటే అడగండి, ఇప్పుడు ఏబీఎల్ ఉంటే అడగండి, ఇప్పుడు ఇంకోవరం అయితే కాదు, ఈ ముగ్గురు మీరు మీరు మీ వరకు మీరు ఏదో నిచ్చర్లని భ్రమ కదా మీకు, మీ వ్యవస్థను బాగు చేస్తామని అని మీ అందరూ మీరు అనుకుంటారు కదా, ఫస్ట్ పెట్టి వ్యవస్థను ఫస్ట్ పెట్టిస్తారు ఒక పక్కనే, కానీ మీరు అనుకుంటారు కదా, అడగండి అడగండి తప్ప నేను నిజమాబద్ధమని వస్తే మళ్ళీ నేను కానీ కొండపై వేస్తే మళ్ళీ ఏమనుకుంటారని ఆ పక్కన గుర్రాలతో కొండపై తింటారు అని చెప్పాను. చూడండి క్లిప్పింగ్ అంటే నీ పార్టీ పట్ల, నీ విధానాల పట్ల, నీ తరం మోసాల పట్ల అని ఉండలేక తెలుగుదేశం బయటకు వస్తుంటే దానికి ఎవరైనా ఇప్పుడు 2 నిమిషాలు లేట్ అయింది అంటే 2 మినిట్స్ మరి అధికారాలు మాకుంటే మేము ఫోన్ చేసి 2 నిమిషాలకు కదండి కొంచెం చూడండి అని చెప్పేవాళ్ళం కదా, ఇది వాస్తవం కాదా? అండ్ నువ్వు చెప్పేది ఉంది సార్, మేము చెప్పిన నేను అబద్ధాలా? ఏం మాట్లాడతారు చచ్చ, వయసు పెరిగింది కానీ మనిషికి నెలలు పెరగలేదు, ఇంకా ఎంతసేపు మాయా మోసం దగ ఈడుతోనే ఇంకా కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నాడు. మన ప్రజలు వచ్చి ఓట్లతో కొట్టారు, 151 సీట్లు ఇవాళ మాకు మా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇంక ఇలాంటి పరిస్థితులు చేస్తే రేపు విధుల్లోకి వెళ్తే రాళ్ళతో కొడతారు, ఇంకా ఇలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. ఎవరు నవ్వుతాడండి ఏంటిది? ఇవాళ ఇల్లు లేని వరకు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పిన కార్యక్రమం నేను ఎన్నో ఎన్నికలు చూశాను, సాధారణ ఎన్నికలు చూసాం, స్థానిక ఎన్నికలు చూసాం. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు చెప్పండి? మా మేనిఫెస్టోలో పెట్టాం, నవరత్నాల్లో ఒక రత్నం అది. దాని తర్వాత ఉగాది నాడు అని చెప్పి 6 నెలల క్రితం ప్రకటించాం. నిన్న మనం మేము ప్రకటించలే, 6 నెలల క్రితం ప్రకటించాం. ప్రకటించుకుంటూ దాని గురించి ప్రక్రియ చేసుకుంటూ వస్తున్నాం. సడన్గా నిన్న వచ్చి మీరు ఇచ్చారు, మరి ఎన్నికల ముందు పసుపు కుంకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, మరి దాన్ని ఎందుకు ఎన్నికల కమిటీ ఆపలేదు? ఎందుకు ఏ కారణం వల్ల ఆపలేదు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక నిబంధన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఒక నిబంధన చెప్పండి. రాష్ట్రంలో పసుపు కుంకాలు ఇచ్చిన డబ్బులు ఇచ్చే పంచారా లేదా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీను? అందరికీ పంచితే బాగుండు, అందరికి లేదా తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చారు కదా. జగన్మోహన్ కమిటీ ఎవరు చెప్తే ఆ అక్కకి ఆ చెల్లికి ఇచ్చారు కదా కొంత ఎన్నికల్లో ప్రోగ్రామ్ పెట్టడానికి, అది ఆపారా? మరి ఈ రెండుకి ఆపాల్సి వచ్చింది. ఆపారు అనుకోండి, పిలిచి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ పిలిచి ఇది పరిస్థితి ఉన్నది, ఈ రెస్ట్రెస్ ఉంది, మీరు దాన్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉందా? ఇగో మాకు ఈ పార్టీల నుంచి ఈ తాలూకు విన్నపాలు వచ్చాయి మాకు, వాళ్ళ అబ్జెక్షన్స్ వచ్చాయి మాకు, ఈ అబ్జెక్షన్స్ బట్టి మేము వచ్చి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని అని చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యం. అది ఎన్నికల కమిషన్ ఏమి భగవంతుడే కాదు, ఆయనకి కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆయనకి ఓ బుక్ ఉంటుంది, దాని ప్రకారం ఆయన వచ్చి ముందుకెళ్ళాలి. కానీ పెద్దానికి ఒకటి ఉంటుంది విచక్షణాధికారం. విచక్షణాధికారం ఉంటే దేనికి విచక్షణాధికారం? ఒక ఎన్నికల్లో ఒక నామినేషన్ డిస్క్వాలిఫై అయిపోతే దాన్ని చేయడానికి ఉండొచ్చు.
లేదు, ఒక ఒక ఎన్నికల్లో ఒక ప్రాంతంలో వచ్చి ఏదైనా గలాట జరిగి అలా జరిగి నువ్వు దాన్ని దాన్ని శాస్త్రం అయితే దాని డిక్లేర్ అయితే పోస్ట్పోన్ ఎలక్షన్ చెప్పదు, తప్పు కాదు. మొత్తం ఎలక్షన్ ప్రక్రియనే ఎవరిని అడగంట, అర్ధరాత్రిమైంది మీ కళ్ళు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నీకు నోటు పంపారని ఆ నోటు చూసుకొని చదువుతుంటే మాకు ఆశ్చర్యం తొమ్మిది దీని 15 నాలుగు టీవీ చూస్తున్నా నేను ఇంట్లో కూర్చొని రకరకాల వచ్చేస్తున్నాయి. నేనంటే మా కమిషన్ ఫోన్ చేశాను, ఏంటిదని మాకు తెలియదు సార్. ఎన్ఎపిఆర్ కమిషన్ ఫోన్ చేశాను, ఏంటిదని తెలియదు సార్. ఎన్ఎస్సిఎస్కి ఫోన్ చేశాను, ఏం సిఎస్ గారు ఏంటిదని మా మిగతా ఏమైనా మాట్లాడలే చెప్పారా మాట్లాడసేనని, లేదు సార్ మాకు చెప్పలేదు సార్. డీజీకి ఫోన్ చేశాను, మిమ్మల్ని లాంటాడు, లేదు సార్. దిస్ ఫ్యాక్ట్ ఇది విషయం నాకు అర్థం అవట్లేదు. దానికి వచ్చి నువ్వు మొత్తం పలుకుతావు రాజకీయాల్లో ఉన్నాడు ఈరోజు వ్యవస్థ బాగుపడాలి, వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనేది ముఖ్యం కాదు, వ్యవస్థ బాగుపడాలంటే వ్యవస్థను కాపాడుకోవాలంటే ఆ కార్యక్రమం ఉండాలి. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మళ్ళీ దాన్ని తప్పుపట్టవలసిన బాధ్యత నీకు లేదు, ఈ తప్పు అని చెప్పవలసిన బాధ్యత నీకు లేదు. తిరిగి పై పెంచి పెద్ద పెద్ద కబుర్లు చెప్తావా నువ్వు? ఇవాళ ముఖ్యమంత్రి పేదలందరికీ కూడా మరి పక్కా పక్కా ఇల్లు ఇవ్వాలని, ఇళ్ళస్థలం ఇవ్వాలని, దాని తగ్గట్లు ఇవాళ కార్యక్రమాలు చేస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, ప్రజలకే పాలన ఉండాలంటే స్థానిక సంస్థలు నిర్మూలన అయిపోకూడదని చెప్పని, విశాఖపట్నం లాంటి మహానగరాల్లో 15-17 సంవత్సరాలు బట్టి ఎలక్షన్ లేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రాంతాల్లో కూడా స్థానిక పరిపాలన రావాలని వాళ్ళు వచ్చి నిర్ణయాలు చేస్తుంటుంటే చట్టంలో ఉన్న అవకాశాన్ని లొచ్చుకుల్ని చట్టంలో ఉన్న లొచ్చుకుల్ని తీసుకొని ఇలాంటి వ్యక్తుల ద్వారా ఆటంకపరుస్తారా మీరు? మీరా చెప్పేది? నేను పైపెచ్చు మహానాయకుడు ఉన్నాం, ఎస్ మహానాయకుడు కాబట్టి 150 సీట్లు వచ్చాయి. నీ జీవితంలో నీకు కానీ నీ పార్టీ పెట్టిన వాళ్ళకి ఎప్పుడు వచ్చాయా? ఏమి ఏం మాట్లాడతావు? అంతా నేనే పెద్ద పుట్టింగ్ అనుకుని నేనే అనుకుంటే తప్పు చంద్రబాబు నాయుడు. మాకు తెలుసు మేము రాజకీయాల్లో చూస్తున్నాం తప్ప ఏరోప్లేన్లో ఇంకా ఏ దేశం విదేశాల్లో చూస్తున్నాం కాదు. ఏదో మేనాడు తాలూకు పుట్టుకొని వచ్చి మేనమాదారి అన్నట్టుగా నీ చరిత్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. నీ చరిత్ర ఏంటో, నీ రాజకీయం ఏంటో, నీ మేనప్లేస్ ఏంటో, నీ తాలూకా ఏంటో అన్నిద్దే కాలు అందకపోతే జుట్టు, ఈ రకంగా నువ్వు రాజకీయాలు చేసిన అన్ని సందర్భాలు తెలుసు. ఈ సందర్భం కాదు, ఆ సందర్భం కాదు. ఏదైనా సరే ఇవాళ ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే వికేంద్రీకరణ చట్టానికి ఏ రకంగా తూట్లు పొచ్చి బ్లాక్ లైన్గా జరిగిందో అదే మన అలాగే ఇవాళ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డైది. దురదృష్టం ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగడానికి వీళ్ళే ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆలోచించుకోవాలి. విషయం ఉంటే అందరు కూడా తెచ్చుకుంటే ఏ పార్టీలు చెప్పారండి? మళ్ళీ పై పై చెప్తారు నేను అందరితో చర్చించానని. ఎవరు చర్చించారు? ఏ డిపార్ట్మెంట్తో చర్చించారు? ఏ రాజకీయ పార్టీతో చర్చించావు? ఏ రాష్ట్ర అధికారితో చర్చించారు? దాన్ని బట్టి చంద్రబాబు తానా అంటే తందాన అనుకొని ఈ తందానకు వచ్చి ఇంకా మిగతా ఉన్న ఈ తోక పార్టీలు వచ్చి వాళ్ళు తందాన అనుకొని ఆడదాక మధ్యలో ఓడలేదు మనం చెప్పాను కదా మీకు అలా అన్నట్టుగా చేత కాక ప్రజలతో చేతకరించబడి ప్రజలతో తిరస్కరించబడి ఇంకా మళ్ళీ రేపు వచ్చి ఎన్నికల్లో వచ్చి 100% వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కడితే మా ఉనికే పోద్దని రంకెలు వేస్తాడు ఒక్కొక్కరు రంకెలు. ఇలాంటి రంకెలు పనికిరావు. జరిగిన ఇవాళ తీసుకున్న చర్యల్ని చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రసంగాలన్నింటికీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా
ఓకే తీసుకుంటాం మేడం, అన్ని 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 అంశాలని పరిశీలన చేస్తున్నాం, అన్ని అంశాలని పరిశీలన చేస్తున్నాం, అన్నింటినీ కూడా అన్నీ చేస్తాం. అవసరం న్యాయపరం చేస్తాం, అవసరం ఇంకా పైకి వెళ్తాం, వాళ్ళ గవర్నర్ గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారు స్వయాన వెళ్ళారు, అన్నీ చెప్తాం. ఎందుకంటే ఇది ఇది మరి రాబోయే ఇది ఒక్కదే కాదు, రాబోయే తరానికి ఇంకా మిగతా రాష్ట్రాలకి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురవకూడదని పద్ధతిలో ఎన్నికబడిన ప్రభుత్వాలకు వచ్చి చట్టాల ప్రకారం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఇవ్వాలని, విచక్షణాధికారం ఒక పదంతో తీసుకొచ్చి ఆ పదం పెట్టి ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని. సరే ముందు పెడతా, ఎస్ ఆ మాట, ఆ మాట చెప్పే ముందు ప్రభుత్వంతో మాట్లాడి చేయాలా, ఆ మాటని మాట్లాడే ముందు ప్రభుత్వం దగ్గర వివరం తెచ్చుకొని ఏ రకంగా ఉంది రాష్ట్రంలో నుంచి కరోనా తాలూకా పరిస్థితి లేకున్నాయి, మీరు తీసుకున్న చర్యలు ఏంటి, ఆయన కూడా ఒక అధికారి కదా, ఆయన కూడా సిఎస్ క్యాడర్లో, ఆయన కూడా సిఎస్ క్యాడర్లో పనిచేశాడు కదా, ఆయన కూడా పరిపాలనలో అంశాలన్నీ ఆయన కూడా తెలుసు కదా అని నేను అనుకుంటున్నాను, ఆయన తెలిసేది అనుకుంటున్నా అని. ఆ తప్పైతే నేను ఇంకా చేసుకుంటాను, ఎందుకంటే తెలియదు అది ఏమీ అంత శుద్ధ ముద్దంటే అది ఓకే, నేనేం తెలుసు అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు పిలిచి అడగా కదా, అడగండి ఎందుకు చేసి అప్పుడు అప్పుడు చెప్పి అలాగే పొడిగిద్దామండి, అవసరమైతే మనం ముందు తెచ్చుకుందాం, లేకపోతే వారం పెడతాం, లేకపోతే పది రోజులు పెడతాం, మళ్ళీ అవసరం పొడిగిద్దాం, లేకపోతే మానేద్దాం అని అంటే అది వేరు, లేదా ఆరు వారాలు పెడదాం అవసరం ఇంకా ముందుకు తెచ్చు అది వేరు. సరే డిస్కషన్ లేకుండా, డైలాగ్ లేకుండా ఒక మనిషితో మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ చంద్రబాబు నాయుడు టీం ఇచ్చిన అవి పేపర్ పట్టుకొచ్చి అవి ఒకటి చదువుతూ అక్కడే సంతకం పెడతారని చెప్పి పెడుతూ ఏంటిది, నేత చూడలేదు ఇది అంత చాలా అంత సారీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు. నేను ఒక్క విషయాన్ని అడుగుతాను చెప్తున్నాను బాబు, కరోనా సంబంధించి ఎన్నికలు వాయిదా వేసుకో సంవత్సరం వస్తే డిస్కషన్ జరగాల, ప్రభుత్వంతో సంప్రదించాలా, దాని తీవ్రత ఎంత ఉందనేది మనం కొలమానం వేసుకోవాలి. ఒంటిమిట్ట రామాయణం అక్కడ దగ్గర 100,000 మంది వస్తారు ఒకే ప్రదేశానికి వస్తారు, 1,00,000 మంది ఒక ప్రదేశానికి రారే, ఒకళ్ళతో అవసరమే అనుకో, ప్రభుత్వంతో డైలాగ్ డిస్కషను వివరణ తర్వాత నీ అమ్మే అధికారం, ఇది రాచరిక పాలన, ఇది రాజుగారు ఆయన, ఇది నాట్ ఎ కింగ్. ఎస్గే మీ సర్వాధికారు ఆయన రాజుగారా, మనందరం వచ్చి సేవకులను పాలక సేవకులను పాలకులను మనం ఏంటిది, ఆయన దానికి కూడా రాజ్యాంగంలో ఒకటి ఉంది వారికి ఏది చేయలేదు కానీ పెద్దానికి ఉంటుంది హక్కు, ఏది విచక్షణాధికారి నాకు విచక్షణాధికారి ఏ సందర్భంలో ఉపయోగించాలి, దేని గురించి ఉపయోగించాలి, ఏ అంశం గురించి ఉపయోగించు దానికి ఉపయోగించాలి. ఈ రాష్ట్రం తాలూకా జరుగుతున్న పరిణామాలకి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇవాళ వచ్చి స్థానిక సంస్థలకి, దాంతోపాటు ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత ఇంకో 10 రోజుల్లో ఎన్నికలు అయిపోతున్న తరుణంలో ఇవాళ వచ్చి సర్పంచ్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో కనీసం ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయినా మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇది 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 మేము అంటుంది. అందుకే అన్నాను పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ పరంగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఎవరికి ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు. ఓకే